అక్కడ ఏం చేస్తున్నారు? మగ్గం నేస్తాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు చేయబట్టి? వీటికి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు బట్టి నేస్తాను. అంటే ఇప్పుడు కరెంటు మిషన్లు వచ్చినాయి కదా, మీరు ఇంకా చేతు విరుగుతూనే ఎందుకు? కరెంటు మిషన్లు వచ్చినాయి కానీ మాకు తిరగలేక యాస్టకి వచ్చి ఇలా జర విశ్రాంతి ఉంటుందని చేతనైన కాడికి చేస్తాను పని. అంటే కరెంటు మిషన్లో ఎంత పని ఏమైనా బాగుంటుంది? అలా పని బాగుంటుంది, పైసలు ఎక్కువ ఉంటుంది. ఇలా పని తక్కువ ఉంటుంది, పైసలు తక్కువనే ఉంటాయి. అందుకని శాతగాని వాళ్ళం ఇళ్ళనే ఇస్తాను. ఇప్పుడు కరెంటు మిషన్లో చేస్తే ఎంత ఇస్తారు, ఇక్కడ చేస్తే ఎంత ఇస్తారు? 500 పడుతుంది రోజు, ఇలా 100 పడుతుంది. కానీ మాకు కేటీఆర్ ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు హైదరాబాద్కు రారి మీకు చేనేత వాళ్ళకు 3000 ఉచితంగా ఇస్తా అని చెప్పి 3000 పోయినాయి. అటే పోయి పత్తలేదు, దాడలేదు. వస్తాను, రాసుకుంటారు, మాట్లాడుతారు, పోతాను. ఇంతవరకు ఒక పైసా కూడా రాలే. అంటే మీకు పింఛన్ ఏమన్నా వస్తలేదా? పింఛన్ వస్తే సార్, పింఛన్ ఓంగా మీకు ఉచితంగా, మీరు చేత మొక్కం నేస్తారు కదా కాబట్టి మీకు ఇస్తాం 3000 అని కేటీఆర్ చెప్పిండు. అందరు రాస్తారు, ఫోటోలు తీసుకుపోయారు, అన్ని తీసుకుపోయారు. ఇంతవరకు ఏది లేదు, ఇక ఎలక్షన్ల కోట వచ్చింది బంద్. అంటే ఇప్పుడు చేత్తో నేస్తున్నారు కదా, ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? ఈ అనారోగ్యాలు వస్తాయి, వచ్చినప్పుడు దావకంలో పోతాం 1000 2000 ఎట్లా తీసుకోండి, ఇక మందులు వాడుకొని జర నేస్తాం మెల్లగా మెల్లగా. అంతే, ఏ కొడుకులు కోడళ్ళు ఎవరు పెట్టరు. మా దగ్గరనే ఉంటే కానీ 10 ఉంటాయి, మళ్ళీ రేపు ఇస్తా అంటారు. అటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ మాకైతే ఇప్పుడు 2000 ఇస్తాను, ఇంత జీవనాధారం జరుగుతుంది. కొడుకులు బిడుకులు ఇవ్వలేరు, ఉన్నారు ఎందుకు పెట్టండి, వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అటు విధంగా పరిస్థితి ఉన్నాయి. మాకు 3000 కంపల్సరీ చేతి ఉత్తరు ఇస్తా అన్నాడు, కానీ ఇచ్చినట్టు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. తెలంగాణ రాకముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉండే? బాగా కూర ఉండే సార్. ఓ అప్పుడు బాగా మమ్మల్ని కానివాడే లేడు అప్పుడు, ఈ పింఛన్ లేదు ఏం లేదు. ఇప్పుడు ఈ కేజీఆర్ వచ్చిండు, 2000 ఇస్తాడు, కడుపుండ తింటున్నాం, ఇంత పని చేస్తున్నాం, మందులు తెచ్చుకుంటున్నాం, గోళీలు తెచ్చుకుంటున్నాం. మళ్ళీ మేము కేసీఆర్కే ఓటేస్తాం, మళ్ళీ వాళ్ళకి అయ్యాం, ఎవరు వచ్చి చెప్పినా అయ్యాం. ఏం గుర్తే కేసీఆర్ కారు గుర్తు, కారు గుర్తుకే ఇస్తాం. అంటే చేతులు పువ్వులు వస్తారు, వేస్తాం అంటాం, వెయ్యం అంతే. మాకు 2000 ఇచ్చేటోని విడిచిపెట్టి ఏమి చేయడానికి ఎందుకు వేస్తాం? అంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కొంచెం ఎక్కువ పైసలు ఇస్తారు, మందు పోస్తారు. ఇవాళ మందు ఇస్తా అంటాడు, ఎప్పటికి ఇస్తాడు వాడు? ఇయ్యాడు ఓ రోజు వెనక ముందు ఆయన మనం కేసీఆర్ ఇస్తాడు, ఆయనకే ఇస్తాం. మాకు ఇంటికి పెద్ద కొడుకే ఆయననే. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా పింఛను పెంచారు కదా, ఏం పెంచండి, ఈయనకంటే ఇంకా తక్కువనే అంటారు. గెలిస్తే 4000 ఇస్తారట, ఈయన కూడా ఇస్తాడు కదా, 5000 ఇస్తాడు. కేసీఆర్ 5000 ఇస్తాడు సార్, మాకు 3000 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. గది ఒకటే ఇచ్చినా చేస్తాం, ఇయ్యకుండా చేస్తాం ఆయనకి.